ఓకే. నమస్కారం, ఆదిత్య ది ఏఐ కింగ్ స్పెషల్ లైవ్ షోకి స్వాగతం. ప్రస్తుతం మనం కాకినాడ ఆదిత్య యూనివర్సిటీ క్యాంపస్లో ఉన్నాం. ఒక ఇంజనీరింగ్ కాలేజ్గా ఉన్న ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజ్ ఇప్పుడు ఆదిత్య యూనివర్సిటీగా రూపాంతరం చెందింది, ప్రమోట్ అయింది. ముందుగా ఈ ఆదిత్య యూనివర్సిటీగా ఆవిర్భావం జరిగిన తర్వాత నిర్వహిస్తున్న ఈ ప్రోగ్రాంలో పాల్గొంటున్న మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. అలాగే టీవీ ద్వారా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న విద్యార్థులకు, ప్రేక్షకులకు అందరికీ కూడా స్వాగతం. సో ఒక యూనివర్సిటీగా రూపాంతరం చెందిన ఆదిత్యకి ముందుగా మనం చప్పట్లు కొట్టి అభినందనలు తెలియజేద్దాం. సో ఆదిత్య గ్రూప్ యూనివర్సిటీగా ట్రాన్స్ఫామ్ అయిన సందర్భంగా మేనేజ్మెంట్కి, శేషారెడ్డి గారికి, సతీష్ గారికి, అలాగే సుగుణ గారికి అందరికీ, అండ్ మీ మేనేజ్మెంట్ టీం, ఫ్యాకల్టీ, స్టూడెంట్స్ అందరికీ కూడా అభినందనలు. ఒక యూనివర్సిటీకి అవసరమైన లక్షణాలు పుష్కలంగా ఉన్న సంస్థ ఆదిత్య. ఎప్పుడో యూనివర్సిటీగా మారాల్సింది, ఇప్పుడైంది. 200కి పైగా ఎకరాల విస్తీర్ణంలో విస్తరించినటువంటి ఒక ఆకుపచ్చ క్యాంపస్, ఇంతటి గ్రీన్ క్యాంపస్ బహుశా మరొకటి లేదు. బహుశా ది బెస్ట్ యూనివర్సిటీ క్యాంపస్ ఇది తెలుగు స్టేట్స్గా అభివర్ణిస్తే కూడా ఎంతమాత్రం అతిశయక్తి కాదు. అది కొన్ని వేల పుస్తకాలు. ఇందాక సతీష్ గారు పంపించిన ఒక ప్రొఫైల్లో చూస్తున్నాను, 83,000 పుస్తకాలు ఉన్నాయి ఇక్కడ లైబ్రరీలో. బహుశా ఇంత పెద్ద లైబ్రరీ ఏ ఉస్మానియా అటువంటి యూనివర్సిటీలకు ఉండి ఉంటుంది. ప్రైవేట్ యూనివర్సిటీస్లో ది బెస్ట్ లైబ్రరీ ఐ హ్యావ్ ఎవర్ సీన్. కొన్ని వేల పుస్తకాలు కొలువుతీరు ఉన్నాయి. అలాగే 100 డజన్ల సంఖ్యలో కంప్యూటర్లు డిజిటల్ లైబ్రరీలో ఉన్నాయి. టాలెంట్ని ఆకర్షించడంలో తగ్గేదే లేదు అన్నట్లుగా మన మేనేజ్మెంట్ ఒక అత్యున్నత స్థాయి బోధనా సిబ్బందిని ఇక్కడ చేర్చుకోవడం జరిగింది. 100ల సంఖ్యలో రవాణా సదుపాయాలు. బహుశా కాకినాడ డిపో కంటే ఆదిత్య నిర్వహిస్తున్న బస్సుల సంఖ్య ఆర్టీసీ డిపో కంటే బహుశా ఎక్కువ ఉండొచ్చు. అటువంటి ఒక చక్కటి రవాణా సదుపాయాలు. ఇవన్నీ ఆదిత్య ఎప్పటి నుంచో గత దశాబ్ద కాలంగా నెలకొల్పినటువంటి సదుపాయాలు. ఇవాళ కొత్తగా యూనివర్సిటీ కోసం వచ్చినవి కాదు. ఇప్పుడు యూనివర్సిటీ స్టేటస్ లాంఛనప్రాయంగా వరించింది ఆదిత్యని. బహుశా ప్రైవేట్ విశ్వవిద్యాలయాల్లో 1 సదుపాయాలు కలిగిన యూనివర్సిటీగా మనం ఆదిత్యాన్ని వర్ణిస్తే తప్పేం లేదు. ఇన్ని సదుపాయాల నడుమ ఎంతటి చక్కటి విద్యార్థులు తయారవుతారో ఇక మనం చెప్పాల్సిన అవసరం లేదు, వివరించాల్సిన అవసరం లేదు. అందుకనే కార్పొరేట్ సంస్థలు ఆదిత్య యూనివర్సిటీ నుంచి, ఆదిత్య గ్రూప్ సంస్థల నుంచి, డిగ్రీ కాలేజెస్ నుంచి విద్యార్థుల్ని తమ కంపెనీల్లో ఎంప్లాయీస్గా నియమించుకునేందుకు బారులు తీరుతూ ఉంటారు, క్యూ కడుతున్నారు. బయట నేను చూశాను లోపలికి వస్తున్నప్పుడు ఎన్ని కంపెనీలు బోర్డులు వాళ్ళందరికీ వెల్కమ్ చెబుతూ ఆదిత్య యూనివర్సిటీ వాళ్ళని వెల్కమ్ చేస్తోందో చూసాం. ఈ ఏడాది ఇప్పటికీ ఇంకా నడుస్తున్నాయి రిక్రూట్మెంట్స్, ప్లేస్మెంట్స్. సీజన్ ఈ సీజన్లో చూస్తే 3,000కి పైగా ఇంజనీరింగ్ విద్యార్థులు ఒక కాకినాడ క్యాంపస్ నుంచే మనకు ఎంపికయ్యారంటే అర్థం చేసుకోవచ్చు. కార్పొరేట్ల పరుగు ఆదిత్య విద్యార్థులను హక్కున చేర్చుకునేందుకు. సో ఎన్ఏ నాక్ A++ రేటింగ్ సాధించిన ఒకే ఒక్క డిగ్రీ కాలేజ్ గ్రూప్ ఆదిత్య గ్రూప్, అండ్ నాక్ A++ రేటింగ్ సాధించిన ఇంజనీరింగ్ కాలేజెస్లో కూడా అగ్రశ్రేణిలో ఉంటుంది ఆదిత్య. సో ఈ సందర్భంగా ఆదిత్యను మరొకసారి కంగ్రాచులేట్ చేస్తూ ఇప్పుడు మనం ఇవాల్టి ఈ టాపిక్ ఏమిటి అంటే ఆదిత్య ది ఏఐ కింగ్. ఏ అంటే ఆదిత్య, ఏ అంటే ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఆదిత్య ఈ సినానిమస్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనమాట. అండ్ ఏఐ, డేటా సైన్సెస్, ఇవి రెండు ఒకదాన్నొకటి పెనవేసుకుంటూ కాంబినేషన్గా ముందుకు వెళ్తూ ఉంటాయి. మనందరికీ తెలిసిందే, మీ అందరికీ తెలుసు ఎక్కువగా మాకంటే కూడా. సో ఇప్పుడు ఈ ఏఐ గురించి అందరూ మాట్లాడుతున్నారు. రాబోయే కాలంలో ఏఐ రెవల్యూషన్ రాబోతోంది. ఆ రెవల్యూషన్ సక్సెస్ ఎలా అవుతుంది మీ అందరి చేతుల్లో ఉంది. ఇంతకుముందు ఒక నానుడు ఉండేది, ఎక్కడ ఎక్కువ భూమి ఉంటే, ఎవరి చేతుల్లో ఎక్కువ భూమి ఉంటే వాళ్ళు అభివృద్ధి చెందుతారని. ఇప్పుడు ఎక్కడ డెవలపర్స్ అంటే సాఫ్ట్వేర్ డెవలపర్స్ ఉంటే అక్కడ ఎకనమిక్ గ్రోత్ ఉంటుందని ప్రపంచం అంతా చెప్తోంది. 2027 నాటికి ఇండియాకి సంబంధించిన హైలైట్ ఇది. 2027 నాటికి ఈ భూమండలం మీద లార్జెస్ట్ సాఫ్ట్వేర్ డెవలపర్ కమ్యూనిటీ మన దేశంలో ఉండబోతోంది. యాజ్ ఆఫ్ నౌ యుఎస్ఏ ఉంది, అక్కడ నుంచి ఇప్పుడు మన దేశంలో ఉండబోతున్నారు. ఒక వైడ్ స్ప్రెడ్ అడాప్షన్ ఆఫ్ జనరేటివ్ ఏఐని
మనం ఈ డెవలపర్ కమ్యూనిటీ కారణంగా మనం ఇక్కడ అభివృద్ధి చేసుకోబోతున్నాం, ఏఐ టూల్స్ డెవలప్ చేసుకోబోతున్నాం, ఏఐ అప్లికేషన్స్ డెవలప్ చేసుకోబోతున్నాం, వీటన్నిటిలోనూ మీ పాత్ర చాలా ఎక్కువగా ఉంటుంది. ఓవైపు ఇండియా ఇలాగ డెవలపర్ కమ్యూనిటీ శరవేగంగా విస్తరిస్తూ, మరోవైపు ఏఐ కూడా ఈ అభివృద్ధికి కన్నా తోడైతే ఇట్స్ ఏ బ్యూటిఫుల్ కాంబినేషన్. అండ్ ఈ ఏఐ గోల్డ్ రష్లో ఇండియా విల్ బీ ఆన్ ది టాప్. సో దీనికి మనందరం సిద్ధం కావాల్సిన సమయం ఇది. ఎందుకంటే కొంత ఒక అపోహ ఉందండి, ఏమని ఏఐ వస్తే జాబ్స్ పోతాయి, ఏఐ వస్తే ఏదో జరగబోతుంది మనందరికీ అన్న ఒక అపోహ ఉంది. గతంలో మనం చూసాం ఎలక్ట్రిసిటీ వచ్చినప్పుడు, లేకపోతే న్యూక్లియర్ ఎనర్జీ వచ్చినప్పుడు, ఎలక్ట్రిసిటీ వచ్చినప్పుడు షాక్ కొట్టి చచ్చిపోతారని ఎవరు ఇళ్లలో లైట్లు కరెంట్ పెట్టుకునేవాళ్ళు కాదు, మనకు తెలియదు, పాత జనరేషన్ వాళ్ళు చెప్తూ ఉండేవాడు. అలాగే కంప్యూటర్స్ వచ్చినప్పుడు ఉద్యోగాలు పోతాయి, కంప్యూటర్లు వచ్చేసాయి, ఇంకా మన అవసరం ఉండదు అనుకునేవాడు. న్యూక్లియర్ ఎనర్జీది అదే పరిస్థితి. న్యూక్లియర్ ఎనర్జీ అంటే ఒక చెర్నోబిల్ మాత్రమే గుర్తొచ్చేది అందరికీ, అంతా న్యూక్లియర్ రేడియేషన్ వస్తుంది, మనం ఈ పవర్ని అస్సలు జనరేట్ చేయకూడదని ఆందోళనలు ఉద్యమాలు జరిగేవి. ఏమైంది మనం చూస్తున్నాం ఎంత ఎక్కువ న్యూక్లియర్ ఎనర్జీ కెపాసిటీ ఇప్పుడు వస్తుందో. అలాగే ఇంటర్నెట్ వచ్చినప్పుడు కూడా అంతే, అమ్మో ఇంటర్నెట్ ఇది మనందరికీ చాలా ఒక పెనుభూతం అవుతుందని ఉద్యోగస్తులు కొంతమంది సాంప్రదాయకవాదులు వాళ్ళు భయపడేవాళ్ళు. ఆ పరిస్థితి నుంచి ఇప్పుడు మనం వీఆర్ సీయింగ్ ది బెనిఫిట్స్ ఆఫ్. ఇవాళ అమెజాన్ వాడని వాళ్ళు ఎవరుంటారు ఇక్కడ ఈ హాల్లో? ఎవరిని వాడిన వాళ్ళు ఉన్నారా? ఎవరు లేరు. అటువంటి ఒక టెక్నాలజీ రెవల్యూషన్ ఎప్పటికప్పుడు చోటు చేసుకుంటుంది, వాటిల్లో భాగమే ఇప్పుడు వస్తున్న మనం చూస్తున్న ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రెవల్యూషన్. దీనిలో మనం పైచేయి సాధించాలంటే ఏం చేయాలి, ఆ అంశాలన్నీ కూడా ఇప్పుడు మనతో జాయిన్ అయ్యే ఎక్స్పర్ట్స్ చెప్తారు. అండ్ ఆదిత్య షుడ్ లీడ్ దిస్ ఏఐ రెవల్యూషన్ ఇన్ దిస్ పార్ట్ ఆఫ్ ది కంట్రీ, ఈ ఆంధ్రప్రదేశ్లో, తెలుగు స్టేట్స్లో, ఫర్ దట్ మ్యాటర్ గ్లోబల్గా కూడా ఆదిత్య షుడ్ లీడ్ దిస్. అందుకనే ఆదిత్య ది ఏఐ కింగ్. ఎందుకు ఏఐ కింగ్ అంటున్నావు కూడా మేనేజ్మెంట్ చెప్తారు ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో. మేము ఎస్ వీఆర్ హియర్ వీ హ్యావ్ అరైవ్డ్ అని ఆదిత్య చెప్తోంది అంటే దానికి ఉన్న బలిమేంటి, ఆదిత్య గ్రూప్ ఉన్న బలిమి, ఆ స్ట్రెంగ్త్ ఏంటనే అంశాన్ని మన మేనేజ్మెంట్ అలాగే ఫ్యాకల్టీ వీళ్ళందరూ చెప్తారు. నవ్ ఇన్వైట్ శ్రీ శేషారెడ్డి గారు, నల్లమిల్లి శేషారెడ్డి గారు, ఛాన్సలర్ ఆఫ్ ఆదిత్య యూనివర్సిటీ, ఆన్ టు ది డయాస్. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సార్. ఐ ఇన్వైట్ ప్రో ఛాన్సలర్ సతీష్ రెడ్డి గారు, ఆన్ టు ది డయాస్. సో వీరిద్దరిని మీకు నేను ఇంట్రడ్యూస్ చేయాల్సిన అవసరం లేదు, కానీ మా టీవీ ప్రేక్షకులకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఆదిత్య గ్రూప్ సంస్థల ప్రమోటర్స్ వీరిద్దరు కూడా, బోత్ ఫాదర్ అండ్ సన్. నల్లమిల్లి శేషారెడ్డి గారు ఒక గొప్ప ఎడ్యుకేషనిస్ట్, గొప్ప హ్యుమానిటేరియన్, ఒక మంచి మానవతావాది, ఆయన సంస్థల్లో మీరందరూ గమనించి ఉంటారు. కొన్ని వేల మంది సిబ్బంది పనిచేస్తూ ఉన్నారు, వాళ్ళందరికీ ఉపాధి కల్పిస్తూ ఉన్నారు. అలాగే దీన్ని ముందుకు తీసుకెళ్తున్న వారసులు సతీష్ రెడ్డి గారు, హీఈస్ ది ప్రో ఛాన్సలర్ అండ్ ది మోస్ట్ డైనమిక్ యంగ్ లీడర్ ఫర్ ఆదిత్య గ్రూప్. అలాగే నవ్ ఐ ఇన్వైట్ సిద్ధార్థ్ రెడ్డి గారు, ఏఐ ఫ్యాకల్టీ ఇన్ ఆదిత్య గ్రూప్. వెల్కమ్ సిద్ధార్థ్ గారు. తర్వాత ఐ ఇన్వైట్ శ్రీ పిఎస్ శ్రీకాంత్ గారు, ఇన్వెస్ట్మెంట్ ప్రొఫెషనల్గా 20 సంవత్సరాల అనుభవం ఉంది, జూబిలెంట్ భారతీయ గ్రూప్ నుంచి ఆయన గతంలో పనిచేశారు. ఇప్పుడు 108 క్యాపిటల్ అనే ఒక వెంచర్ క్యాపిటల్ ఫామ్ని, $100 మిలియన్ ఒక వెంచర్ క్యాపిటల్ ఫండ్ని ఆయన ప్రారంభించారు. ఈ ఇంత యంగ్ ఏజ్లో అటువంటి ఒక పెద్ద సైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫామ్ని హెడ్ చేయడం అనేది శ్రీకాంత్ గారికి సాధ్యమైంది, మన తెలుగు తేజం. థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు ఫర్ గ్రేసింగ్ ది అకేషన్. నౌ ఐఎమ్ గోయింగ్ టు ఇన్వైట్ ఎ లెజెండరీ పర్సనాలిటీ, ఆయనకి అందరం ఒకసారి నిలబడి స్టాండింగ్ ఓవేషన్ ఇద్దాం. హీఈస్ నన్ అదర్ జకంపూడి ఆది శేషయ్య చౌదరి గారు. హీఈస్ ది ఫాదర్ ఆఫ్ ఐటీ ఇన్ ది తెలుగు స్టేట్స్ అని నేను ఎక్కువగా అభివర్ణిస్తూ ఉంటాను. మనందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు ఐటీ ఇండస్ట్రీని మన తెలుగు స్టేట్స్లో ఎంత చక్కగా అభివృద్ధి చేశారో, ఆయనకి ఒక కుడి భుజంగా మన చౌదరి గారు ఉండి లేట్ నైంటీస్లో హీ హ్యాస్ డెవలప్డ్ ది సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్ట్స్ ఆఫ్ ఇండియా యాజ్ ఇట్స్ డైరెక్టర్. ఆ రోజుల్లో బ్యాండ్ విడ్త్ మనం ఇలాగ మొబైల్లో కొడితే బ్యాండ్ విడ్త్ వచ్చే రోజులు కావు, అప్పట్లో ఒక పెద్ద పెద్ద డిష్లు పెట్టుకొని ఆ బ్యాండ్ విడ్త్ని లైన్ల ద్వారా, ఫైబర్ కనెక్టివిటీ ద్వారా
సాఫ్ట్వేర్ కంపెనీలకు అందించేటువంటి ఒక గురుతరమైన బాధ్యతని చాలా సక్సెస్ఫుల్గా నిర్వర్తించి ఆ తర్వాత ఐటీ ఇండస్ట్రీని ఇక్కడికి రప్పించడంలో పెద్ద పెద్ద కంపెనీలు, ఒరాకిల్ లాంటి కంపెనీస్, ఇంకా మైక్రోసాఫ్ట్ క్రెడిట్ గోస్ టు చంద్రబాబు గారు, బట్ ఐ థింక్ ఒరాకిల్ అండ్ సమ్ అదర్ కంపెనీస్ హావ్ కమ్ బికాస్ ఆఫ్ చౌదరి గారు అండ్ హిస్ టీమ్స్ ఎఫర్ట్స్. సో థ్యాంక్ యూ చౌదరి గారు ఫర్ కమింగ్ హియర్ టుడే అండ్ వెల్కమ్ టు ఆదిత్య ది ఏఐ కింగ్. థ్యాంక్ యూ సార్. ముఖ్యంగా అండి మధ్యలో సీట్ నాకు వదిలిపెట్టాడు సార్. యా సో ప్లీజ్ బీ సీటెడ్ సార్. అండ్ యా ఇంకొకసారి లేవాలి మీరు చెప్తాను నేను. ఆదిత్య అంటే ఉద్యోగాలు, ఆదిత్య అంటే కొలువుల పంట. మీ అందరూ ఎంత అదృష్టవంతులు అంటే మీలో ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి జాబ్ గ్యారెంటీ ఉంది, బయటకు వెళ్ళిన తర్వాత కాదు ఇక్కడ ఉన్నప్పుడే. ఇందాక నేను కారులో వస్తున్నప్పుడు శేషారెడ్డి గారు చెప్తున్నారు, వాల్మార్ట్ అనే సంస్థ ఇండియా మొత్తం మీద ఈ ఏడాది 30 మంది విద్యార్థుల్ని క్యాంపస్ల నుంచి రిక్రూట్ చేసుకుంటే వాళ్ళ భవిష్యత్ ఉద్యోగ అవసరాల కోసం అందులో 7 మనకు ఇక్కడి నుంచి ఆదిత్య క్యాంపస్ నుంచి, సౌత్ ఇండియాలో 8 సెలెక్ట్ అయ్యారట, వాళ్ళ 7 ఆదిత్య క్యాంపస్ నుంచి. మరొకసారి అభినందనలు, కంగ్రాట్స్ సతీష్ గారు అలాగే శేషారెడ్డి గారు. ఇది ఇట్స్ నాట్ ఏ సింపుల్ అచీవ్మెంట్, ఇట్స్ ఎ గ్రేట్ అచీవ్మెంట్. వాల్మార్ట్ లాంటి ఒక దిగ్గజం మల్టీనేషనల్ కంపెనీ ఈ క్యాంపస్ నుంచి 7 పైగా వాళ్ళందరికీ కూడా నెలకు 100,000 జీతం అప్పుడే ప్రారంభమైపోయింది, మీటర్ తిరుగుతోంది. ఆ జీతం కేవలం ఇంటర్న్షిప్ కోసం మాత్రమే, తర్వాత వాళ్ళకి ఐ థింక్ 25-30 లక్షల ప్యాకేజ్తో వాళ్ళకి ఉద్యోగాలు రాబోతున్నాయి, 27 లక్షలు. సో ఎక్సలెంట్ ఆపర్చునిటీ ఫర్ ఆల్ ఆఫ్ యూ, మీరందరూ కూడా దానికి అర్హులు. మీ అందరికీ ఇక్కడ నుంచి బయటకు వెళ్ళేటప్పుడు ఒకటి కాదు రెండు కాదు 2-3 ఆఫర్స్ రెడీగా చేతిలో పట్టుకొని బయటకు వెళ్తారు. మీ ఇష్టం ఏది సెలెక్ట్ చేసుకుంటారో, ఏది చూస్ చేసుకుంటారో. ఇక్కడ సుగుణమ్మ కూడా ఉన్నారు, షీఈస్ హెడింగ్ ది డిగ్రీ కాలేజ్ ఫర్ ఆదిత్య గ్రూప్. అండ్ సంవత్సరానికి కనీసం 20,000 ఉద్యోగాల్ని ఆదిత్య గ్రూప్ అందిస్తుంది తన విద్యార్థులకి. రకరకాల కార్పొరేట్స్ని ఇక్కడికి రప్పించడం ద్వారా, మీ అందరికీ చక్కటి శిక్షణ ఇవ్వడం ద్వారా ఇది ఒక ప్రభుత్వం కూడా చేయలేకపోతుంది. ప్రభుత్వం కూడా సంవత్సరానికి మహా సృష్టిస్తే 50,000-60,000 ఉద్యోగాలు, బట్ ఆదిత్య ఇస్ క్రియేటింగ్ 20,000 జాబ్స్ ఇన్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఈ కారణంగా ఈ సందర్భాన్ని పురస్కరించుకొని నల్లమిల్లి శేషారెడ్డి గారికి ఇక్కడ ఈ డ్రెస్తో కుదరదు సార్, మీకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నారు. అండ్ మీరందరూ ఒక్కసారి లేచి ఈ మహానుభావుడికి, ఈ మహనీయుడికి మనం స్టాండింగ్ ఓవేషన్ ఇద్దాం. అన్ ఎక్సలెంట్ రోల్ బీయింగ్ ప్లేడ్ బై నల్లమిల్లి శేషారెడ్డి గారు. మీరు నా మిత్రులైనందుకు నాకు చాలా గర్వంగా చెప్పుకుంటాను సార్, శేషారెడ్డి గారు నా మిత్రులు అని. అండ్ యు ఆర్ డూయింగ్ స్టూపెండస్ జాబ్, ఎక్సలెంట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ దిస్ పాసిబుల్. ప్లీజ్ బీ సీటెడ్ సార్. యా అయిపోయింది, ఇంకా మీరు లేవనవసరం లేదు. యా సో నేను కూడా ఫోన్ తీసుకుంటా, నేను కూడా కూర్చుంటానండి. యా సో ఐ విల్ బిగిన్ విత్ మన సతీష్ రెడ్డి గారు. సతీష్ గారు, చూస్తున్నాం మనం ది ప్రోగ్రెస్ ఆఫ్ ఆదిత్య అండ్ ది ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఆదిత్య ఇంటూ ఎన్ యూనివర్సిటీ. సో ఎలా జరుగుతోంది, ఏమిటి దీని వెనుక మీరు పెట్టినటువంటి ఎఫర్ట్, మీరు పెట్టినటువంటి హార్డ్ వర్క్ ఏంటి? ఐ థింక్ వస్తుంది సార్. బేసికలీ అంటే నాన్నగారు ఆదిత్య స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా బేసిక్ ఫౌండేషన్ ప్రిన్సిపల్స్ డిసిప్లిన్ ఫస్ట్ది, అట్లాగే లేకన్నా బెస్ట్ ఫ్యాకల్టీని రిక్రూట్ చేయాలి, సిలబస్ లెక్కన కూడా దాటివేయకూడదు, 100% సిలబస్ కంప్లీట్ చేయాలి, స్టూడెంట్ సపోర్ట్ సిస్టమ్ ఎంతవరకు అయితే అంత ఎస్టాబ్లిష్ చేయాలన్న గైడ్ లైన్స్లోనే చిన్నప్పటి నుంచి మేము నేర్చుకుంటూ వచ్చి అదే విధానాన్ని ఇంజనీరింగ్ కాలేజ్లో కూడా ఫాలో చేస్తున్నాము. అండ్ అట్ ద సేమ్ టైం ప్రొఫెషనల్ కాలేజ్కి వచ్చేసరికి ఎందుకు పేరెంట్స్ జాయిన్ చేస్తున్నారు అన్న ఒకే ఒక రీజన్ ఏంటంటే, బికాజ్ మా పేరెంట్స్ ఇంజనీరింగ్ అవనివ్వండి, డిగ్రీ అవనివ్వండి, మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్ ఆర్ ఫ్రమ్ మిడిల్ క్లాస్ అండ్ బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్. ద ఎయిమ్ విచ్ అంటే ఎందుకు జాయిన్ చేస్తున్నారు వాళ్ళ పిల్లల్ని ఇంజనీరింగ్ కానీ డిగ్రీ కానీ అంటే మంచి జాబ్స్ వస్తాయని ఒక ఆశతోటి. సో దానికి సంబంధించిన రెగ్యులర్ కరికులంతో పాటు
వీళ్ళ ఇండస్ట్రీకి ఎలా తయారు చేయాలన్న కరికులం కూడా మనం కరికులంలో ఇన్వాల్వ్ చేయడం వల్ల ఈ డెవలప్మెంట్ అని సాధ్యమైంది సార్. ఇప్పుడు కొత్తగా మనం విస్తరిస్తోంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లాంగ్వేజ్ అండ్ డేటా సైన్సెస్, వీటికి ఎక్కువ మనకి డిమాండ్ కనిపిస్తుంది ఫ్రమ్ ది ఐటీ ఇండస్ట్రీ. ఈవెన్ అదర్ బ్రాంచెస్, అదర్ డిసిప్లిన్స్ నుంచి కూడా ఎక్కువగా అందరినీ ఏఐ ట్రైన్ తీసుకోమని, ఏఐ టూల్ సెట్స్ వినియోగించుకోమని ఇలా అందరూ చెప్తున్నారు. సో ఆదిత్య ఏఐ కింగ్ అని నేను చెప్తున్నాను, ఎందుకంటే నాకు ఐ వాజ్ బ్రీఫ్డ్ బై యూ అండ్ యువర్ టీమ్. సిద్ధార్థ్ గారు చెప్పారు నాకు 16 మంది ఎక్సలెంట్ టీచింగ్ స్టాఫ్ని మేము తయారు చేసుకున్నామండి, ఇటువంటి బహుశా టీచింగ్ స్టాఫ్ చాలా తక్కువ యూనివర్సిటీస్ ఆర్ కాలేజెస్ ఉంది అని. సో ఏంటి ఏఐలో ఆదిత్య ప్లాన్స్ ఏంటి, గతంలో మీరు చేసింది ఏంటి? సార్ ఇప్పటివరకు కూడా అంటే మేము కాలేజ్గా ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజ్గా, ఆదిత్య గ్రూప్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజ్గా ఉండండి, ఆదిత్య డిగ్రీ కాలేజ్గా ఉండేవండి. రెగ్యులర్ కరికులంతో పాటు అదర్ సర్టిఫికేషన్స్, టెక్నాలజీస్ సెపరేట్గా నేర్చుకుంటున్నారు పిల్లలు, ఎక్స్ట్రా టైం దానికి ఎఫర్ట్స్ పెడుతున్నారు. సో దానికి సెపరేట్గా ఒక టీ హబ్ అని చెప్పి ఒక వ్యవస్థను స్టార్ట్ చేసి 8 ఏళ్ళు అవుతుంది. రెగ్యులర్ అకాడమిక్స్తో పాటు కాకుండా సెపరేట్గా ఇండస్ట్రీలో వాళ్ళు వర్క్ చేసి ఎక్స్పోజ్ ఉన్నటువంటి టీమ్ని తీసుకొచ్చి టీ హబ్ అండి. అంటే అక్కడ మా దగ్గర ఇది టెక్నికల్ హబ్ సార్, ఆదిత్య సూరంపాలెం టెక్నికల్ హబ్ ఇది. రైట్. సో వాళ్ళని తీసుకొచ్చి సెపరేట్గా పిల్లలకి ఎక్స్ట్రా ట్రైనింగ్స్ ఇవ్వడం జరుగుతుంది సార్. అయితే ఇప్పుడు యూనివర్సిటీగా రూపాంతరం చెందిన తర్వాత వాట్ ఈస్ ద బెస్ట్ వీకెండ్ స్టూడెంట్స్కి వర్క్ లోడ్ ఎట్లా తగ్గించాలని దాని మీద ప్రతి సబ్జెక్ట్లోని కూడా ఏఐని జత చేసి, లైక్ వీఆర్ ట్రయింగ్ టు బిల్డప్ ఎ న్యూ కరికులం, ఇంక్లూడింగ్ మ్యాథమెటిక్స్లో కూడా ఏఐ కాన్సెప్ట్స్ ఇన్వాల్వ్ చేసి న్యూ కరికులం బిల్డప్ చేస్తున్నాం. సో దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, ఒకటి లైక్ నో బికాస్ ఏఐ దాని అంతటా అది బతకలేదు, ఏదో ఒక ప్లాట్ఫామ్ మీద, ఏదో వేరే ఇండస్ట్రీ మీద అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాల్సిందే. సో ప్రతి స్టూడెంట్ అన్నవాళ్ళు అంటే ఇప్పుడు ఒక కామన్ థింకింగ్ ఏంటంటే ఏఐ ఎంఎల్లో జాయిన్ అయితే జాబ్ వచ్చేస్తే అని ఒక ప్రాస్పెక్ట్లో ఉన్నారు, కానీ వాళ్ళకి రెగ్యులర్ కన్వెన్షనల్ కోర్స్తో పాటు ఏఐ నేర్చుకుంటేనే లైక్ దెర్ ఇస్ అ పాసిబిలిటీ అన్న విషయాన్ని చాలామంది ఇంకా గ్రహించట్లేదండి. సో దాని కరికులంలో ఎప్పుడైతే మనం ఇంబైబ్ చేయగలిగామో, స్టూడెంట్స్ లెట్ సపోజ్ హీఈస్ లర్నింగ్ ఎ సివిల్ ఇంజనీరింగ్ బట్ స్టిల్ హీ హ్యాస్ అ నాలెడ్జ్ ఆఫ్ ఏఐ, సో వాళ్ళ నుంచి వచ్చే ఐడియాస్ కానీ దట్ క్యాన్ బి లీడ్ టు అ న్యూ ఇన్నోవేషన్స్ అవ్వచ్చు, స్టార్ట్అప్స్ అవ్వచ్చు, లేకపోతే ఆ జాబ్ ప్రాస్పెక్ట్స్ కూడా స్టూడెంట్స్ పెరగచ్చు. సో ప్రతి బ్రాంచ్లో కూడా ఏఐ ఇన్వాల్వ్ చేయడం జరుగుతుంది సార్. అండ్ ఇప్పటి వరకు కాలేజ్లో ఉన్న స్టూడెంట్స్ ఎక్స్ట్రా సర్టిఫికేషన్స్ చేయాలి. సో ఈ సర్టిఫికేషన్స్ ఇప్పుడు కరికులంలో పార్ట్ చేయడం వల్ల స్టూడెంట్కి లైక్ ఆ టైం స్పెండ్ చేసే టైం ఏదో, సర్టిఫికేషన్ స్పెండ్ చేసే టైం ఏదైతే ఉందో వాళ్ళ సబ్జెక్ట్లో భాగమైపోవడం వల్ల ఆ టైంను వాళ్ళు వేరే వాటికి ఉపయోగించవచ్చు. వాళ్ళ పర్సనాలిటీ డెవలప్మెంట్ అవ్వచ్చు, లేకపోతే స్టార్ట్అప్ ఐడియాస్ అవ్వచ్చు, ఎనీథింగ్ విచ్ కెన్ బి యూస్ఫుల్ ఫర్ దమ్. ఈ కరికులం పూర్తిగా మీరే డిజైన్ చేస్తారు? కంప్లీట్గా మేమే సార్. అంటే వీ హావ్ ఎక్స్పర్ట్స్ ఫ్రమ్ ఐఐటీస్, ఎన్ఐటీస్ మొత్తం తీసుకొచ్చి ఇండస్ట్రీ నుంచి కూడా ఎక్స్పర్ట్స్ తీసుకొచ్చాము. సో ఫస్ట్ ఇయర్ వరకు కరికులం డిజైన్ అయింది సార్, ఇప్పుడు సెకండ్ థర్డ్ ఫైనల్ ఇయర్ 1 బై 1 చేసుకుంటే వెళ్తాము. ఇది మొదటి ఏడాది, ఇది మొదటి ఏడాది ఏఐఎంఎల్ కోర్సు. అంటే యూనివర్సిటీగా ఇది మొదటి ఏడాది యూనివర్సిటీగా. సో అంటే స్టూడెంట్స్లో క్రేజ్ ఉండడం వేరు, ఏఐఎంఎల్లో చేరితే మంచి ఉద్యోగాలు వస్తాయన్న ఆ క్రేజ్ ఉండడం వేరు, కానీ వచ్చిన తర్వాత వాళ్ళు ఫేస్ చేసే డిఫికల్టీస్ వేరు. అంటే ఆ లెర్నింగ్ క్యాపబిలిటీ వాళ్ళకి ఉందా లేదా అనేది మీ ఎక్స్పీరియన్స్లో ఎలా ఉంది సార్? అంటే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్గా స్టూడెంట్కి లెర్నింగ్ క్యాపబిలిటీ ఉందా లేదా అని పక్కకు పెడితే ప్రతి వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పాల్సిన బాధ్యత మంది. కరెక్ట్. అది బేసిక్ రెస్పాన్సిబిలిటీ. సో స్టూడెంట్స్ని వీల్ డివైడ్ ఇన్ టు గ్రూప్స్, బాగా అర్థం చేసుకుని బాగా చేయగలిగే పిల్లల్ని ఒక సెపరేట్ గ్రూప్లో తీసుకెళ్ళడం, లేకపోతే కొద్దిగా ఇంకా కొద్ది సపోర్ట్ కావాల్సిన పిల్లల్ని వేరే గ్రూప్లో తీసుకురావడం, దానివల్ల టీచింగ్ మెథడాలజీ మారుతుంది, పిల్లలు చెప్పే విధానం మారుతుంది. బికాస్ వాళ్ళకి అర్థమయ్యే కెపాసిటీ మనం చేయాలి, ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే 90% వచ్చిన క్యాండిడేట్ అవనివ్వండి, లేకపోతే బెస్ట్ ర్యాంక్ అవనివ్వండి, లాస్ట్ ర్యాంక్ అవనివ్వండి, ఎవ్రీ వన్ వాంట్ టు బి సక్సెస్ఫుల్ లైఫ్. కరెక్ట్. వాళ్ళు ఏదో జస్ట్ జాయిన్ అవుదాం, సరదాగా జాయిన్ అవుదాం ఉద్దేశంతో ఎవరు రాలేదు. అంటే గతంలో మనం చూసేవాళ్ళం మెకానికల్లో చేరిన తర్వాత ఇది ఎందుకు తీసుకున్నారో బాబు, ఇది చాలా కష్టంగా ఉంది అని చదవలేక డ్రాప్ అవుట్ అయ్యే పరిస్థితి ఉండేది కొంతమందిలో. ఇఫ్ నాట్ ఇన్ ఆల్, ఒక 10% అట్లీస్ట్ అలా ఫీల్ అయ్యేవాళ్ళు. నేను ఇంజనీరింగ్ చేసిన రోజుల్లో నాకు ఉన్న ఎక్స్పీరియన్స్ ఇది. సో ఇప్పుడు ఏఐలో, ఎంఎల్లో లేదా డేటా సైన్స్లో ఇటువంటి వాటిలో ఆ పరిస్థితి ఉంటుంది, ఎందుకంటే బికాస్ దీస్ గైస్ ఆర్ కంప్యూటర్ సావీ రైట్ ఫ్రమ్ దేర్ చైల్డ్హుడ్. బహుశా ఉందో లేదో నాకు తెలియదు సార్. అంటే స్టూడెంట్ జాయిన్ అయినప్పుడు ఏ బ్రాంచ్ తీసుకున్నారంది కొద్ది కన్ఫ్యూజన్లో జాయిన్ అవుతారు. వెరీ ఫ్యూ పీపుల్ హ్యావ్ వెరీ క్లారిటీ. అంటే ఇది ఫ్యాడా లేకపోతే ఆర్ దే రియల్లీ ఎంజాయింగ్ ఇట్, అది నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. అంటే ఇట్ వెరీస్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్ సార్, అది మనం చెప్పలేదు. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గరికి లైక్ నో మేనేజ్మెంట్ కోటాలో ఒక పేరెంట్ వస్తారు, వచ్చి సార్ మాకు ఏఎంఎల్ కావాలంటారు, సీట్స్ లేవు. కరెక్ట్. ఏం చేయగలమంటే ఆదిత్య మీద అభిమానంతోనో లేకపోతే తప్పకు లైక్ నో హీల్ గోయింగ్ ఫర్ అదర్ కోర్స్, బట్ కోర్ ఏరియాస్ అంటే మీరు అన్నట్టు మెకానికల్ కానీ సివిల్ కానీ వాళ్ళు ప్రిఫర్ చేసేవాళ్ళు వేరేది ఏమీ లేక అని చెప్పడం కంటే కూడా సార్, వాళ్ళ కుటుంబంలో ఆ ఏరియాలో ఆల్రెడీ కొంతమంది వర్క్ చేస్తున్నారు, వాళ్ళు దే ఆర్ ప్రిఫరింగ్ ఇట్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్ అండి. ఓకే. సో కొంత పేరెంటల్
గైడెన్స్ అనండి, ఇన్ఫ్లుయెన్స్ అనండి, లేదా ప్రెషర్ అనండి ఉంది ఈ కోర్స్ తీసుకోవడంలో. ఓకే, బ్రాంచ్ తీసుకోండి. గతంలో ఎలక్ట్రానిక్స్ ఉండేది ఇటువంటి ఒక డిమాండ్, ఇష్టం ఉన్నా లేకపోయినా పేరెంట్స్ రుద్దేవాళ్ళు. సార్ చౌదరి గారు, సో ఇప్పుడు నిన్నటి నుంచి మనం ఒక డీటెయిల్డ్ టూర్ చేసాం ఆదిత్య క్యాంపస్ని, చాలా డీటెయిల్డ్ టూర్. మేము వెళ్ళి అక్కడ ఎటువంటి బుక్స్ ఉన్నాయో కూడా లైబ్రరీలో మేము ఆ పుస్తకాలు తీసి చూసి అంతా డీటెయిల్డ్గా ఎగ్జామిన్ చేయడం జరిగింది. ఇట్ వాజ్ యాజ్ ఇఫ్ లైక్ యూనివర్సిటీ ఇవ్వడానికి ముందు ఒక పరిశీలన చేస్తారు కదా, ఆ తరహా పరిశీలన చేశాను నిన్న. సో మీ ఇనిషియల్ ఇంప్రెషన్ ఏంటి సార్ అబౌట్ ఆదిత్య ది ఏఐ కింగ్? దిస్ ఈజ్ యాక్చువల్లీ మై థర్డ్ విజిట్. కరెక్ట్ సార్. మహాభాగవతంలో బొమ్మరిపోతన ఒక పద్యం ఉంది, వటుడు ఇంత 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 అని. నేను ప్రతిసారి వచ్చినప్పుడంతా కూడా ఆదిత్య యూనివర్సిటీలో దేర్ ఆర్ సమ్ చేంజెస్, ది చేంజెస్ ఆర్ నాట్ ఆర్డినరీ చేంజెస్. ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ ఏ యూనివర్సిటీ, ప్రైవేట్ యూనివర్సిటీ కూడా అట్లా ఏ ఫోకస్డ్గా ఏదైనా చేద్దాము, స్టార్టప్స్ను డెవలప్ చేద్దామని చెప్పి ఐ డోంట్ థింక్ దే ఆర్ థింకింగ్ ఇన్ దిస్ డైరెక్షన్. ఐ థింక్ ఆదిత్య ఇస్ వే అహెడ్ ఆఫ్ మెనీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బ్రింగింగ్ ది న్యూ రెవల్యూషన్స్. అండ్ సో టుడే ఎరా, మన ఈ ఎరా వచ్చేసి ఏఐ ఎరా, వెదర్ యూ లైక్ ఇట్ ఆర్ నాట్, ఏఐ ఈజ్ గోయింగ్ టు బి దేర్ ఎవ్రీవేర్. లాస్ట్ ఇయర్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనేది వాళ్ళు ఫ్యూచర్ ఆఫ్ వర్క్ అని ఒక బుక్ రాశారు, ఒక సర్వే. అందులో వాట్ దే సే ఈజ్ బికాస్ ఆఫ్ ది ఏఐ, ఏఐ ఈజ్ గోయింగ్ టు కట్ అక్రాస్ ఆల్ ది ఫీల్డ్స్. దాదాపు 80 మిలియన్ న్యూ జాబ్స్ ఆర్ గోయింగ్ టు బి క్రియేటెడ్ బికాస్ ఆఫ్ ది ఏఐ ఇంప్లిమెంటేషన్ ఇన్ దోస్ సెక్టర్స్. 80 మిలియన్ జాబ్స్. అట్ ది సేమ్ టైమ్ దే ఆల్సో మెన్షన్ దే విల్ బి 60 మిలియన్ కన్వెన్షనల్ జాబ్స్ విల్ బీ ఆటోమేటెడ్. సో దీస్ టూ, వన్ ఈజ్ గుడ్, వన్ ఈజ్ నాట్ సో గుడ్. సో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మనం ప్రతి ఏరియాలను, వెదర్ అగ్రికల్చర్లో కానివ్వండి, డిఫెన్స్లో కానివ్వండి, ఎనీ ఏరియా, యూ హ్యావ్ టు అడాప్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ అండ్ డెవలప్ ది టెక్నాలజీస్. సో దీనికి వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో ఇంకొక ఏమి ఇండికేట్ చేశారంటే ఫ్యూచర్లో ఎవరికి ఉద్యోగాలు వస్తాయి, వాట్ దే సే ఇస్ క్రాస్ డొమైన్ స్కిల్స్. ఎవరికైతే క్రాస్ డొమైన్ స్కిల్స్ ఉంటాయో, అంటే ఒక్క ఐటీ మాత్రమే నేర్చుకుంటే ఉద్యోగాలు రావు, ఐటీతో పాటు కొంత నాలెడ్జ్ ఆన్ సివిల్ ఇంజనీరింగ్, కొంత నాలెడ్జ్ ఆన్ అగ్రికల్చర్, కొంత నాలెడ్జ్ ఆన్ హెల్త్ కేర్, అట్లా ఈ మిగతా డొమైన్ ఏరియాస్లో మనకైనా ఆ నాలెడ్జ్ కూడా తీసుకుంటే దెన్ యూ అప్లై ఏఐ ఇన్ టు దిస్ వర్టికల్స్. దేర్ ఆర్ హంటీ నెంబర్ ఆఫ్ జాబ్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు సౌదీ అరేబియా ఈజ్ వన్ ఆఫ్ ది రిచెస్ట్ కంట్రీస్ ఓన్లీ బికాస్ ఆఫ్ ఆయిల్, రైట్? ప్రిడిక్షన్స్ ఏం చెప్తున్నారంటే నెక్స్ట్ రిచెస్ట్ నేషన్, వెదర్ యూ లైక్ ఇట్ ఆర్ నాట్, విల్ బీ చైనా. ఎందుకంటే చైనాలో వాళ్ళకి క్యూరేటెడ్ డేటా ఉంది. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆ డేటా అంతా అక్కడున్న ఎంటర్ప్రినర్స్కి ఇచ్చేసి దే ఆర్ ఆస్కింగ్ దెమ్ టు రిఫైన్ ది మోడల్స్, ట్రైన్ ది మోడల్స్ బిఫోర్ దే రిలీజ్ ది ప్రోడక్ట్ టు ది వరల్డ్ మార్కెట్. ఆ అడ్వాంటేజ్ ఇండియాకు కూడా ఉంది. అన్ఫార్చునేట్లీ ఏ మనం పెరటి చెట్టు మందు పనికిరాదనే సామెత ఉంది కదా, మనకి ఇక్కడున్న డేటా, మన ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆదిత్య యూనివర్సిటీ తీసుకోండి, కొన్ని వేల మంది స్టూడెంట్స్ దే ఆర్ గోయింగ్ త్రూ దిస్ ఇన్స్టిట్యూషన్. ఇక్కడే చాలా డేటా ఉంది. ఈ డేటాని ప్రాపర్గా క్యూరేట్ చేసి సమ్ స్టార్టప్స్కి చేసి సొల్యూషన్స్ తయారు చేసి ఆ ఏఐ మోడల్ని ట్రైన్ చేస్తే ప్రాబబ్లీ యూ కెన్ క్రియేట్ యూనికార్న్స్ యూజింగ్ ది డేటా, యూజింగ్ ది ఏఐ టూల్స్, యూజింగ్ ఆల్ ఆఫ్ యూ. సో దాట్ ఈస్ ద రీజన్ వై ఐ మీన్ ఇప్పుడు ఇంటర్నేషనల్ స్టార్టప్ ఫౌండేషన్ అని పెట్టి దాని ద్వారా వీ వాంట్ టు ఎంకరేజ్ మోర్ స్టార్టప్స్. దిస్ ఎరా ఈజ్ గోయింగ్ టు బి స్టార్టప్ డ్రివన్ ఎరా. మన పాతకాలం రోజుల్లో ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చిన సార్, ఇంటరప్ట్ చేస్తున్నాను సారీ, మీలో ఎంతమంది స్టార్టప్స్గా మీ ప్రస్థానాన్ని, మీ కెరీర్ ప్రస్థానాన్ని ప్రారంభించాలనుకుంటున్నారు? అందరూ ఉద్యోగాలకే వెళ్ళాలనుకుంటున్నారా, లేదండి ఐ వాంట్ టు స్టార్ట్ మై ఓన్ వెంచర్ అనే ఆలోచన ఎంతమందిలో ఉంది? డిసప్పాయింట్ చేశారు. సరే సార్, నేను ఇందాక ఇంట్రడ్యూస్ చేయడంలో ఒక పాయింట్ మిస్ అయ్యాను. హీఈస్ నౌ ది ఇండియా స్టార్టప్ ఫెస్టివల్ అనే ఒక ఫౌండేషన్కి హీఈస్ ది కో ప్రమోటర్, కో చైర్ ఆఫ్ ఐఎస్ఎఫ్.
సో ఇది ఆయన ఆయనకి చాలా ఫెదర్స్ ఉన్నాయి, వాటిలో ఇది కూడా ఒకటి. అండ్ ఇప్పుడు లేటెస్ట్గా ఆయన స్టార్టప్ ఫెస్టివల్, స్టార్టప్ యాక్టివిటీస్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. సో ఇదివరకు భారతదేశంలో మొత్తం ప్రోడక్ట్స్ అంతా ఇండియా నుంచి వచ్చింది. జీరో ఫర్ ఎగ్జాంపుల్ మన వాళ్ళు ఇన్వెంట్ చేసినారు. అట్లా ఇన్వెన్షన్స్ అన్న మన దగ్గర ఉన్నాయి, అందుకనే అందరూ ఇండియా మీద వచ్చి పడేవాళ్ళు. కానీ ఏమైందంటే ఈస్ట్ ఇండియా కంపెనీ ఇండియాకి వచ్చినప్పుడు మన వాళ్ళందరినీ బానిసలుగా తయారు చేశారు. ఇక్కడ ఏమి ప్రొడక్షన్ లేదు, ఇంక్లూడింగ్ సాల్ట్ కూడా బయట నుంచి ఇంపోర్ట్ చేసుకునే పరిస్థితి తీసుకొచ్చారు. సో ఆ పీరియడ్లో ఏమైందంటే మన వాళ్ళందరూ కూడా మైండ్ సెట్ ఈ సర్వీసెస్ మైండ్ సెట్లోకి వెళ్ళిపోయారు, బానిసత్వ మోడ్లో వెళ్ళిపోయారు. ఆ మోడ్లోంచి ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నారు. ఇప్పుడు లాడ్ ఆఫ్ యూనికార్న్స్ ప్రపంచంలో ఇండియా ఈజ్ నంబర్ 3 ఇన్ టర్మ్స్ ఆఫ్ ది స్టార్టప్స్ అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యూనికార్న్స్ ఆల్సో నౌ దే ఆర్ గోయింగ్ టు క్రాస్ మెనీ అడ్వాన్స్డ్ కంట్రీస్. సో లాడ్ ఆఫ్ ఆపర్చునిటీస్ దేర్ ఫర్ ఇండియా, ఎందుకంటే ఫర్ టూ రీజన్స్. ఐ విల్ జస్ట్ టేక్ టూ మోర్ మినిట్స్. ఇప్పుడు ఇండియా మార్కెట్ 1.5 బిలియన్ పాపులేషన్ ఉంది. ఈ 1.5 బిలియన్ పాపులేషన్ అందరి దగ్గర మొబైల్ ఫోన్స్, స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. వీఆర్ ఆల్ డిజిటల్ కనెక్టెడ్. ఈవెన్ ఎ బెగ్గర్ ఆల్సో హాస్ గాట్ ఎ మొబైల్ ఫోన్ అండ్ ఈ ఆపరేట్స్ గూగుల్ పే ఆర్ ఫోన్ పే అండ్ ఆల్ దట్ దిస్ థింగ్. సో దాట్ ఈస్ ది అడ్వాంటేజ్ టుడే ఇండియా హాస్ గాట్. తర్వాత ఇండియాలో కన్జ్యూమరిజం విపరీతంగా పెరిగిపోయింది. ఇదివరకు రూరల్ ఏరియాస్లో అంత ఉండేది కాదు, ఈ మధ్యకాలంలో రూరల్ ఏరియాస్లో కూడా కన్జ్యూమరిజం చాలా పెరిగిపోయింది. ఈరోజు ఎంఎన్సీ కంపెనీస్ ఇండియాకి ఎందుకు వస్తున్నారు? నాట్ బికాస్ ఆఫ్ కాస్ట్ ఆర్బిట్రేజ్, బికాస్ ఆఫ్ ది ఇండియా మార్కెట్. సో మనకి టెక్నాలజీ నిష్ణాతులు ఉన్నారు, ఫండింగ్ చేసేవాళ్ళు శ్రీకాంత్ వాళ్ళు ఉంటున్నారు. తర్వాత మార్కెట్, ఇండియా ఈజ్ ది బిగ్గెస్ట్ మార్కెట్ ఇన్ ది ఎంటైర్ వరల్డ్ ఫర్ స్టార్టప్స్. సో ఆ దిశలో ఇండియా ఈజ్ నౌ గోయింగ్ టు ప్రోగ్రెస్. అందుకనే మేము స్టార్టప్ బస్ యాత్ర అని ఒకటి స్టార్ట్ చేయబోతున్నాము. 2nd అక్టోబర్ మన ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు అమరావతి నుంచి ఒక 10 బస్సులు, అందులో ఆల్ CTOs, CIOs, ఇన్వెస్టర్స్ వాళ్ళంతా ఉంటారు. వాళ్ళందరినీ కూడా మీ యూనివర్సిటీ కూడా తీసుకురావాలని చెప్పి ప్లాన్ ఉంది. సో ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే ది ఫ్యూచర్ ఈజ్ గోయింగ్ టు బి స్టార్టప్ ఏరియా. అన్లెస్ యూ థింక్ ఇన్ దట్ డొమైన్, ఇఫ్ యూ థింక్ దట్ ఐ విల్ గెట్ ఎ జాబ్ సమ్వేర్, ఆ డేస్ అంతా అయిపోయింది. యూ హ్యావ్ టు థింక్ లైక్ ఏ యువర్ ఎంటర్ప్రినర్. మీ చుట్టూ ఇందాక కారులో వచ్చేటప్పుడు సతీష్తో చెప్పాను, మీ యూనివర్సిటీ చుట్టూ మీ పిల్లలందరినీ పంపించేసి లెట్ దెమ్ ఐడెంటిఫై ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, క్రియేట్ ఏ లిస్ట్ ఆఫ్ ది ప్రాబ్లమ్స్. ఆ ప్రాబ్లమ్స్ మీద యూ రన్ ఏ ఛాలెంజ్ హ్యాకథాన్, దెన్ యూ ఐడెంటిఫై విచ్ ఆర్ దోస్ స్టార్టప్ టీమ్స్ హూ కెన్ యాక్చువల్లీ ప్రొవైడ్ దట్ కైండ్ ఆఫ్ సొల్యూషన్. దెన్ వీ విల్ గెట్ ది ఇన్వెస్ట్మెంట్. శ్రీకాంత్ కానీ మేము కానీ, మా దగ్గర చాలామంది ఇన్వెస్టర్స్ ఉన్నాయి. వీ విల్ బ్రింగ్ ది ఇన్వెస్ట్మెంట్ కమ్యూనిటీ టు ఇన్వెస్ట్ ఇన్ దోస్ కంపెనీస్ అండ్ ప్రాబబ్లీ సమ్ ఆఫ్ దెమ్ మే బికమ్ యూనికార్న్, క్రియేట్ 8,000 crore టర్న్ ఓవర్. మన హైదరాబాద్లో లాస్ట్ 5 ఇయర్స్లో ఫ్రమ్ నోవేర్ 4 కంపెనీస్ బికెమ్ యూనికార్న్. యూనికార్న్ అంటే 8,000 crores వాల్యుయేషన్ కానీ టర్న్ ఓవర్ కానీ, అలాంటి కంపెనీస్ హైదరాబాద్ నుంచే వచ్చాయి. సో దిస్ ఈజ్ ది అవర్ ఎరా అండ్ ఏఐ ఇస్ డెఫినెట్లీ ఇట్స్ ఏ వెరీ గుడ్ ఇనిషియేటివ్ వాట్ ఆదిత్య యూనివర్సిటీ హెస్ టేకన్. ఆదిత్యలోనే ఏఐ ఉన్నది, ఇందాక వసంత్ కూడా చెప్పినట్ల. సో దిస్ ఎరా ఈజ్ అవర్ ఎరా అండ్ టేక్ ఫుల్లెస్ట్ అడ్వాంటేజ్. ఈ ఎరాలో లైక్ చైనా వాట్ దే ఆర్ ట్రైంగ్ టు డామినేట్ ది వరల్డ్, ఇండియా షుడ్ కంపీట్ విత్ చైనా అండ్ బికమ్ ప్రొడ్యూస్ మోర్ సొల్యూషన్స్ యూజింగ్ ఏఐ అండ్ యూజింగ్ అవర్ డేటా, బికాస్ వీ హ్యావ్ లాడ్ ఆఫ్ డేటా. నో అదర్ అమెరికా దగ్గర డేటా ఎక్కడుంది? చిన్న 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 కంట్రీస్ దగ్గర దెర్ ఇస్ నో డేటా. వీ హ్యావ్ ఇనఫ్ డేటా ఇన్ అవర్ కంట్రీ. సో ఈ డేటా ఉంది, ఏఐ టూల్స్ ఉన్నాయి, ఇన్వెస్టర్స్ ఉన్నాయి. ఐ థింక్ మార్కెట్ ఈస్ దేర్. ఇట్ ఇస్ ఆల్ అప్ టు యూ హౌ యూ వాంట్ టు బికమ్ అన్ ఎంటర్ప్రినర్ అండ్ బికమ్ ఏ యూనికార్న్ డెకోకార్న్ అండ్ వాట్ ఎవర్ ఇట్ ఇస్. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. సో ఏఐ అనేది బ్రాంచ్ అగ్నాస్టిక్, అంటే ఏ బ్రాంచ్లో ఉన్నవాళ్ళైనా సరే ఏఐ నేర్చుకోవాల్సిందే. ఇప్పుడు ఇంతకుముందు మనం మెకానికల్ వాళ్ళం, మనకు సిస్టమ్స్తో సంబంధం ఏంటో అనుకునేవాళ్ళం, కానీ ఇప్పుడు అందరం నేర్చుకుంటున్నాం కదా. మెకానికల్ సాఫ్ట్వేర్స్ కావచ్చు, మీ డొమైన్కి సంబంధించిన టెక్నాలజీని మీరు నేర్చుకుంటున్నారు కదా, అలాగే ఏఐ కూడా ప్రతి ఒక్కరూ భవిష్యత్తులో అడాప్ట్ చేసుకోవాల్సిందే. ఇప్పుడు జయ చౌదరి గారు చెప్పినట్లుగా అందరూ మీ మీ స్టార్టప్ ఐడియాస్ రెడీ చేసుకోండి. సార్ ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొస్తారు, అది ఎవరికి దొరికేటువంటి ఒక అవకాశం కాదు. ఇప్పుడు వారు శ్రీకాంత్ గారు ఇక్కడ ఉన్నారు కాబట్టి ఇది ఒక గొప్ప అవకాశం. ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఆదిత్య ISF
అంటే ఆదిత్య ఇండియా స్టార్టప్ ఫెస్టివల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని ప్రారంభించబోతున్నాం, అందులో మీ స్టార్టప్ ఐడియాస్ని ప్రజెంట్ చేస్తే ఎవ్రీ 3 మంత్స్ 6 మంత్స్ ఒకసారి రివ్యూ చేసుకొని దానికి సంబంధించినటువంటి మెంటర్షిప్ ఇవ్వడం, దానికి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్ సపోర్ట్ అందించడం సార్ చూసుకుంటారు. యా తప్పకుండా, ఇంటర్నేషనల్ స్టార్టప్ ఫౌండేషన్ ISF టేకన్ అ డెసిషన్ టు స్టార్ట్ ఎ క్లబ్ హియర్ ISF క్లబ్ విత్ అసోసియేషన్ విత్ ఆదిత్య యూనివర్సిటీ. తర్వాత నాకు సతీష్ రెడ్డి ఏమన్నారంటే నాట్ ఓన్లీ స్టార్టింగ్ ఏ క్లబ్, దే వాంట్ టు క్రియేట్ ఏ ఫండ్, ఆదిత్య ISF ఏంజల్ ఫండ్. దట్ ఫండ్ ఆల్సో విల్ బీ మేడ్ అవైలబుల్. డెఫినెట్లీ ఇట్స్ గోయింగ్ టు బి గోల్డెన్ ఆపర్చునిటీ ఫర్ ఆల్ ది స్టూడెంట్స్. సతీష్ సార్, వాట్ ఇస్ ది సైజ్ ఆఫ్ ది ఏంజల్ ఫండ్? ఇనిషియల్ వీఆర్ ప్లానింగ్ ఫర్ 1 crore సార్. గుడ్, వీల్ గెట్ ఏ మ్యాచింగ్ 1 crore మనీ. ఏంజల్ ఫండ్ రాబోతోంది, దానికి చౌదరి గారి వైపు నుంచి మనకు 1 crore ISF అందించబోతోంది. సో 2 crores రెడీగా ఉన్నాయి మీ దగ్గర నుంచి ఇన్వెస్ట్మెంట్ ప్రపోజల్స్ రావాలంటే. మేము ఫలానా ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేసాం, దీనికి సొల్యూషన్ మా దగ్గర ఉంది అంటూ మీ దగ్గర నుంచి ప్రపోజల్స్ రావాలి. సో బీ రెడీ ఫర్ దిస్ గ్రేట్ గోల్డెన్ ఆపర్చునిటీ. ఇక్కడ మనతో ఎంఎన్సీలకు సెలెక్ట్ అయిన పిల్లలు ఉన్నారు, అలాగే డొమెస్టిక్ ఎంఎన్సీస్ సంబంధించిన ప్లేస్మెంట్స్ దొరికిన వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళందరితో కూడా మాట్లాడదాం. ఫస్ట్ 33.64 lakhs సవిటి సూర్య కిరణ్, టొయోటాలో వచ్చింది ఆయనకి జాబ్. ఎవరబ్బా సాయి కిరణ్? కంగ్రాచులేషన్స్ సాయి కిరణ్. అండ్ నీతో ఒక చిన్న బ్రేక్ తర్వాత మాట్లాడతాను. సో లెట్స్ టేక్ ఏ స్మాల్ బ్రేక్ ఇన్ ఆదిత్య ది ఐ. ఆదిత్య యూనివర్సిటీ కాకినాడ క్యాంపస్లో ఉన్నాం ప్రస్తుతం మనం. ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ అలాగే డేటా సైన్సెస్ రెవల్యూషన్ చోటు చేసుకుంటోంది ఆదిత్య యూనివర్సిటీలో. ఈ కోర్సులకు సంబంధించి వడివడిగా అడుగులు వేసే ప్రయత్నం చేస్తోంది, విద్యార్థులను AI తదితర లేటెస్ట్ టెక్నాలజీస్లో వెబ్ టెక్నాలజీస్లో నిపుణులుగా తయారు చేసేందుకు ఆదిత్య తన వంతు కృషి కొనసాగిస్తోంది. ఈ కోర్సెస్కి విపరీతమైన డిమాండ్ కూడా వస్తున్నట్లుగా ఆదిత్య మేనేజ్మెంట్ మనకు చెప్పడం జరిగింది ఇంత క్రితం. సో వందలాది మంది విద్యార్థులు అడ్మిషన్ల కోసం ఆదిత్య యూనివర్సిటీని అప్రోచ్ అవుతున్నారు. వాళ్ళందరికీ కొంతమందికే వస్తాయి సీట్స్, అఫ్కోర్స్ అందరికీ ఇవ్వలేరు, మెరిటోరియస్ స్టూడెంట్స్కి మాత్రమే. ఇప్పుడు మనతో ఈ ప్లేస్మెంట్ సీజన్ ఆదిత్య క్యాంపస్ నుంచి, బోత్ ఆదిత్య యూనివర్సిటీ నుంచి అలాగే డిగ్రీ కాలేజెస్ నుంచి సెలెక్ట్ అయిన విద్యార్థుల్లో కొంతమంది ఇక్కడ ఉన్నారు. టొయోటా కనెక్టెడ్ కార్పొరేషన్ నుంచి సవిటి సూర్య కిరణ్కి 33.64 lakhs యాన్యువల్ ప్యాకేజ్తో ఒక ప్లేస్మెంట్ దొరికింది. ఇది నార్మల్గా ఐఐటీల్లోనో లేకపోతే ఎక్కడో టాప్ క్లాస్ చాలా ఎక్కువ క్రేజ్ ఉండే యూనివర్సిటీస్ నుంచి మనం చూస్తుంటాం ఇటువంటి ఆఫర్స్. బట్ ఆదిత్య ఈజ్ నౌ ఇన్ ది లైమ్ లైట్ బికాస్ ఆఫ్ సచ్ ప్యాకేజెస్. 30 lakhs కంటే ఎక్కువ ప్యాకేజ్ వచ్చిన వాళ్ళు చాలామంది కనిపిస్తున్నారు. వాళ్ళలో అగ్రశ్రేణిలో ఉన్నారు సూర్యకిరణ్. కంగ్రాచులేషన్స్ సూర్యకిరణ్. ఏమిటి, హౌ ఇస్ యువర్ ఫీలింగ్? లేచి నిలబడి చెప్పండి మాకు. I'm feeling very proud on this occasion. So placement anedi na first goal ga undedi aithela join ayinappudu, kan nin vel andartho kurchunnappudu appudu naaku placement raani first second year. అప్పుడు సతీష్ రెడ్డి సార్ ఎప్పుడూ ఒకటి చెప్తూ ఉండేవారు, ఆదిత్య మెయిన్ మోటో ఇట్స్ నాట్ జస్ట్ గివింగ్ ఏ డిగ్రీ లైక్ దట్, ఇట్స్ మెయిన్ మోటో ఇస్ ఎవ్రీ వన్ షుడ్ గెట్ ఎ గుడ్ జాబ్. ఏ బ్రాంచ్ మీది? నాది సిఎస్సి ఐఓటీ స్పెషలైజ్డ్ ఐఓటీ. సో నేను అప్పుడు అనుకునేవాడిని అది ఎలా అవుతుంది అనేది, కానీ ఇప్పుడు నాకు చాలా ప్రౌడ్గా ఉంది దానికి నేనే ఎగ్జాంపుల్ అవ్వడం. సో డెఫినెట్గా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. మేము కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. నీకు అంతా ఏం చేసుకుంటావు ఈ డబ్బులన్నీ? 33 lakhs సంవత్సరానికి ఇంకేం ఆలోచించలేదు. ఓకే, రైట్ నౌ ఐ వాంట్ గెయిన్ గుడ్ ఎక్స్పీరియన్స్ ఫ్రమ్ జపాన్. జపాన్లోనా నీ ప్లేస్మెంట్? టొయోటా కార్పొరేషన్ అక్కడికి వెళ్ళిపోతావు? ఎస్ సార్. ఎస్. జపనీస్ లాంగ్వేజ్ వచ్చా? నౌ ఐఎమ్ లెర్నింగ్. యూఆర్ లెర్నింగ్ నౌ. ఒక మాట చెప్పు, సంతోషంగా ఉంది నాకు ఇది వచ్చినందుకని. ఓహాయో గోజేమస్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. తనోష్ కత్తదేస్, ఐఎమ్ వెరీ హ్యాపీ. ఓ గుడ్, తనోషిక హామీ. మేము కూడా
ఓకే, నైస్ అమ్మా, కంగ్రాచులేషన్స్. అండ్ మీ పేరెంట్ వచ్చారా మీతో? లేదు, రాలేదు. రాలేదు. వి విష్ యూ ఆల్ ది బెస్ట్. జపాన్లో కాకుండా ఇండియాలో స్థిరపడే ప్రయత్నం చేస్తామని ఆశిస్తున్నాం. నీ నాలెడ్జ్ని, నీ ఎక్స్పీరియన్స్ని ఇండియాకి, ఇండియా అభివృద్ధి కోసం కూడా ఉపయోగిస్తామని ఆశిస్తున్నాం. ఎస్, థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్. తర్వాత మాదాస్ గణేష్ ఉన్నారు, ట్యాక్ ఇంజనీరింగ్, ఇది కూడా జపాన్ కంపెనీనా? ఎస్. కంగ్రాట్స్ మాదాస్ గణేష్, 30.33 lakhs, 30.33 lakhs. మిమ్మల్ని చూస్తే జలసీగా ఉంది. మాకైతే, మాకు ఆ వయసులో 500 rupees ఉద్యోగం వచ్చింది ఫస్ట్ నాకు. సరే, ఏంటి ఈ ట్యాక్ ఇంజనీరింగ్, ఏంటి ఎటువంటి కంపెనీ ఇది, ఎలా వచ్చింది నీకు ఇందులో? నీది ఏ బ్రాంచ్? మెకానికల్. మెకానికల్, ఇట్స్ ఏ స్టీల్ పైప్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ సార్. ఓకే. సో ఐ అప్లైడ్ త్రూ జెంకిన్ సార్. సో ఆదిత్య బ్రాట్ జెంకిన్ టు అవర్ క్యాంపస్. సో విత్ ద హెల్ప్ ఆఫ్ అవర్ ఫ్యాకల్టీ గైడెన్స్ అండ్ స్ట్రాంగ్ డిటర్మినేషన్ వి గాట్ ఇన్ టు జపనీస్ కంపెనీస్. జపనీస్ కంపెనీ. నీకు కూడా జపనీస్ వచ్చా? నేర్చుకుంటాను సార్. నేర్చుకుంటున్నా. ఆదిత్య చేస్తున్న ఒక గొప్ప పని ఏంటంటే వీళ్ళందరికీ జపనీస్ కూడా నేర్పిస్తున్నారు. ఎస్ సార్, మా జూనియర్స్ నేర్పిస్తున్నారు సార్. ఇన్ అడిషన్ టు ది రెగ్యులర్ కరికులం. వీళ్ళ బ్యాచ్తో స్టార్ట్ చేసినప్పుడు సార్ ఇలా ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్ ఆపర్చునిటీ వచ్చింది. సో స్టూడెంట్స్కి జాపనీస్ లాంగ్వేజ్ వస్తే ఇంకా అడ్వాంటేజ్ ఉన్న విషయం మాకు అప్పుడు తెలియదు. బట్ ఆపర్చునిటీ పాడ్ చేయడం ఎందుకని చెప్పి ఇచ్చారు. లైక్ నో, చాలామంది పిల్లలు దాన్ని యూటిలైజ్ చేసుకున్నారు. ఇప్పుడు వాళ్ళు నేర్చుకుంటారు, జాబ్ వచ్చిన తర్వాత నౌ దర్ లెర్నింగ్ జాపనీస్. సో ఆన్ కాంట్రరీ ఏం చేశామంటే, కరెంట్ థర్డ్ ఇయర్లో ఉన్న పిల్లల్ని, 250 మంది ఇంట్రెస్ట్ ఉన్న పిల్లల్ని ఆల్రెడీ జాపనీస్ లాంగ్వేజ్ నేర్పించి దేర్ క్యాంపస్ డ్రాయింగ్ సార్ గురించి స్టార్ట్ ఫ్రమ్ ఆగస్ట్ 2nd week ఆన్వర్డ్స్. ఇంకా మరిన్ని జపనీస్ కంపెనీస్ వస్తాయి ప్రాబబ్లీ. వీళ్ళ దాంట్లో 33 lakhs ప్యాకేజ్ హైయెస్ట్. మీరు ఏమింగ్ అట్ 40 lakhs నెక్స్ట్ ఇయర్. సో హోప్ఫుల్లీ బై గాడ్స్ హూ ఇస్ గోయింగ్ టు విన్ దిస్ 40 lakhs జాబ్ చూద్దాం నెక్స్ట్ ఇయర్. మళ్ళీ ఇక్కడ మనం మాట్లాడుకున్నప్పుడు ఆ అబ్బాయితోనో అమ్మాయితోనో ఇంటర్వ్యూ చేయాలని తహతహలాడుతున్నాను నేను. ఓకేమా, ఆల్ ది బెస్ట్ గణేష్. థ్యాంక్ యూ. తర్వాత ఐసి ఇంజనీరింగ్ కార్పొరేషన్, శివగంగా సాయి దత్త, ఇది కూడా జపానేనా? జపానే సార్. ఓకే, ఏంటి, వాట్ ఈస్ దిస్ కంపెనీ? ఐసి ఇంజనీరింగ్ అంటే ఏంటి? ఇట్స్ ఎ ప్లాన్, ఇండస్ట్రియల్ ప్లాన్ డిజైన్ కంపెనీ సార్. ఓకే. సైమల్టేనియస్గా జాపనీస్ కంపెనీస్తో పాటు అదర్ ఓవర్సీస్ ప్రాజెక్ట్స్ కూడా డీల్ చేస్తుంది సార్ కంపెనీ. సో ఇఫ్ ఐ షుడ్ సే, మీరు ముందు అడ్రస్ చేసినట్టే నేను కూడా మెకానికల్ అది కష్టమేమో అన్నట్టే జాయిన్ అయ్యాను సార్. బట్ ఐ డోంట్ నో ఇఫ్ ఐ షుడ్ థ్యాంక్ ఆదిత్య ఆర్ ఐ షుడ్ థ్యాంక్ ఎవ్రీవన్ మై ఫ్యాకల్టీ ఆర్ ఫర్ మేకింగ్ ఇట్ ఈజియర్. మై మేకింగ్ ఇట్ ఈజియర్ సార్. గుడ్ గుడ్. ఓకే, బట్ ఫైనల్లీ ఐ విల్ థ్యాంక్ ఆదిత్య సార్. ఏంటి నీ విజయ రహస్యం, ఏంటి ఈ కంపెనీలో సెలెక్ట్ కావడానికి నువ్వు చేసిన కృషి ఏంటి? 29,16,000 వార్షిక వేతనం అనేది. యా సార్. ఎటువంటి ఎఫర్ట్తో దీన్ని సాధించావు? లైక్ ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై డిప్లొమా ఫస్ట్ సార్. డిప్లొమా తర్వాత బీటెక్ జాయిన్ అయ్యాను. అండ్ బీటెక్ జాయిన్ అయ్యాక లైక్ అలాంగ్ విత్ మెకానికల్ డిజైన్ సాఫ్ట్వేర్స్ నేను ఇంకా కంప్యూటర్ సాఫ్ట్వేర్స్ కూడా నేర్చుకున్నాను సార్. లైక్ AWS అండ్ క్లౌడ్ కంప్యూటింగ్ వాటిలో కూడా సర్టిఫైడ్ అయి ఉన్నాను. SR సెడ్ ఫ్రమ్ T-Hub. సో బట్ స్టిల్ ఐ హావ్ గాట్ దిస్ జాబ్ ఇన్ మెకానికల్ కంపెనీ. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్ యాక్చువల్లీ. అంటే నేను చదివిన దాంట్లో జాబ్ చేయడం అన్నది లైక్ ఐ విల్ బి వెరీ ప్రౌడ్ అబౌట్ దట్ సార్. అది మీకే ఐటీ కంపెనీలోనే ఒక జాబ్ వస్తే పెద్ద థ్రిల్ లేదు అందులో. యూ హావ్ జాయిన్డ్ ఎ రిలెవెంట్ కంపెనీ టు యువర్ క్వాలిఫికేషన్. అండ్ ఎట్ ప్రెసెంట్ ఈవెన్ లైక్ వాట్ వీ సీ మెకానికల్కి చాలా మార్కెట్ తక్కువ ఉంది సార్. లైక్ వీ కెన్ సీ దట్ ఇన్ ఇండియా ఎస్పెషల్లీ. సో మెకానికల్ లేదు ఇప్పుడు బాగా మ్యానుఫ్యాక్చరింగ్కి మన మోదీ గారు ఇస్తున్న ప్రోత్సాహం మేక్ ఇన్ ఇండియా, దీంతో మెకానికల్ వాళ్ళకి కూడా బాగా వస్తున్నాయి ఉద్యోగాలు. ఓకే, ఎనీవే ఆల్ ది బెస్ట్ టు యూ. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మీరు చెప్పినట్లుగా AWS కూడా మీరు ట్రైన్ కావడం అనేది ఒక అభినందనీయమైన విషయం. నవ్ ఐ విల్ జస్ట్ కన్వర్స్ విత్ సిద్ధార్థ్ రెడ్డి గారు. ఇప్పుడు సిద్ధార్థ్ గారు, అబ్బాయి చెప్పాడు మెకానికల్ చేస్తూ కూడా AWS అంటే క్లౌడ్ కంప్యూటింగ్ అంతే కదా, క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేస్తుంది AWS, దానికి సంబంధించిన నా విజ్ఞానాన్ని కూడా అతను అందుకునే ప్రయత్నం చేశాడు. సో ఇలాంటి ప్రయత్నాలు అందరికీ అవసరమైన ఆల్ బ్రాంచెస్, ఫర్ ఆల్ బ్రాంచెస్. బిఫోర్ టు స్టార్ట్ విత్, నేను కూడా ఒక మెకానికల్ ఇంజనీర్ అండి. ఈవెన్ ఐ యామ్ మెకానికల్ ఇంజనీర్ అండ్ దెన్ ఐ స్టార్టెడ్ లెర్నింగ్ దిస్ ఆర్టిఫిషియల్. మీరు ఐఐటీలో చదివారు కదా? సో బిట్స్ పిలానీ అండి. బిట్స్ పిలానీ. ఓకే. సో నేను కూడా ఈ అలాంగ్ విత్ మై కోర్ సబ్జెక్ట్ ఐ స్టార్టెడ్ డూయింగ్ దిస్ అదర్ కోర్సెస్ లైక్ ఈ మెషిన్ లెర్నింగ్ కానీ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇస్ వన్ ఆఫ్ మై
ఫేవరెట్ ఏరియాస్ అలాంగ్ విత్ దాట్ డ్రోన్ టెక్నాలజీ, రోబోటిక్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. సో ఈ వీటన్నింటిలో కూడా నాకు ఫస్ట్ నుంచి చాలా ఆసక్తి ఎక్కువ ఉండేది. యూ అబ్జర్వ్ దిస్, ఒక మెకానికల్ ఇంజనీర్ ఈజ్ నౌ హెడింగ్ ది ఏఐ డిపార్ట్మెంట్ ఫర్ ఆదిత్య. Yes, sir. That's a big achievement for a mechanical engineer. Yeah. So the only reason is because artificial intelligence is definitely a dependent technology. So manaki ela untundante, take any banking sector or finance sector, okay, or take some supply chain management, take any sector, medical, healthcare, whatever it is, ఏ టెక్నాలజీ, ప్రతి టెక్నాలజీ కూడా వాళ్ళు వాళ్ళ సర్వీసెస్ని బెటర్గా చేయాలనుకుంటున్నారు కాబట్టి యూ షుడ్ దిస్ టెక్నాలజీస్ డిపెండ్, ఐ మీన్ ఎవ్రీ పర్టికులర్ సెక్టర్ హ్యాస్ అ డిపెండెన్సీ ఆన్ దిస్ పర్టికులర్ ఫీల్డ్. ఓకే, సో జాబ్ ఆపర్చునిటీస్ కూడా అంతే చాలా ఎక్కువగా ఉంటాయండి. సో అందుకనే ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలి, స్టూడెంట్స్ కూడా ఇప్పుడు ఏం చేయాలంటే along with their core subjects, academics or whatever it is, okay, they should start doing parallelly with the certifications. Okay, alane they have to work on their projects. See, but real time environment is very important, real time exposure is very important. Hands on experience is one of the most considered things for corporates. Correct. So definitely students em cheyalante parallel ga academics tho paatu deenni kuda plan cheskovali. So what the best thing Aditya is doing is villaki ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆ టైం ఉంటుందో లేదో అని కాలేజ్లోనే ఆ స్పేస్ ప్రొవైడ్ చేయడం అనేది డెఫినెట్లీ ఐ థింక్ దిస్ ఇస్ ద యూనిక్ ఫీచర్ ఆఫ్ దిస్ యూనివర్సిటీ. ఓకే, మీకు అవసరమైనటువంటి ఇప్పుడు ఏ అనేది ఒక కొత్త, రిలేటివ్లీ కొత్త సబ్జెక్ట్. ఇప్పుడు సతీష్ గారు చెప్పారు ఫస్ట్ ఇయర్ వాళ్ళ మీద ప్రస్తుతానికి ఫోకస్ నడుస్తుంది అని. గోయింగ్ ఫార్వర్డ్ యూనిట్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక ఫ్యాకల్టీ చాలా ఇంపార్టెంట్. మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అందరూ క్రియేట్ చేయగలుగుతారు, బట్ ఫ్యాకల్టీ ఇస్ ది మోస్ట్ క్రూషియల్ ఎలిమెంట్ హియర్. సో ఎలా డిజైన్ చేస్తున్నారు, డెవలప్ చేస్తున్నారు? సో ఇనిషియల్గా వీ షుడ్ డెఫినెట్లీ థ్యాంక్ శేషర్ రెడ్డి సార్ ఫర్ టేకింగ్ అ వెరీ బోల్డ్ స్టెప్ టు స్టార్ట్ ఏఐ వెన్ నో వన్ హ్యాస్ డేర్ టు స్టార్ట్ ఇట్. ఏపీలో ఎవరు కూడా ఏఐ అనేది స్టార్ట్ చే డిగ్రీ కాలేజ్ లెవెల్స్లో కానీ ఇంజనీరింగ్ కాలేజ్ లెవెల్లో కానీ స్టార్ట్ చేయక ముందే హీ టుక్ దట్ ఇనిషియేటివ్. ఓకే, అండ్ ఇనిషియేట్ చేసిన తర్వాత ప్రస్తుతం ఇప్పుడు ఎలా ఉంది బయట సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే మోస్ట్లీ కంప్యూటర్ సైన్స్ ఫ్యాకల్టీ డీల్ చేయడం కానీ ఇలా జరుగుతుంది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఏ ఇట్స్ కంప్లీట్లీ టెక్నాలజీ అండ్ ప్రాక్టికల్ ఓరియంటెడ్, మెయిన్లీ ప్రాబ్లమ్ సాల్వింగ్. ఓకే, ఏదో ఒక ప్రాబ్లమ్ తీసుకుని దాన్ని ఏ ఇంప్లిమెంట్ చేసి సాల్వ్ చేయడం, ఇదంతా కూడా చాలా ఇంపార్టెంట్ ఈ పర్టికులర్ టెక్నాలజీలో. సో వీళ్ళకి మేము ఏం చేస్తున్నాం అంటే, సో వాట్ వీ హ్యావ్ డన్ ఇస్ దట్ వీ హైర్డ్ అ టీమ్ ఆఫ్ 16 మెంబర్స్, అది డేటా సైన్స్లో కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కానీ తీసుకొని మేము వాళ్ళని ఏం చేస్తున్నాం అంటే వీఆర్ కంప్లీట్లీ ట్రైనింగ్ దెమ్ ఇన్ దీస్ ఏరియాస్. ఓకే, ఎందుకంటే మీకు సి అగైన్ ఆన్లైన్ సెషన్స్, ఇప్పుడు ఇండస్ట్రీ నుంచి ఎవరో ఒకరిని తీసుకొచ్చి మొత్తం 10 క్లాస్ ఉంటే 10 క్లాసులకి ఒక లైవ్ సెషన్ పెట్టేసి ఒక ప్రాజెక్ట్ వేసి చెప్పేసి. సో ఆన్లైన్ సెషన్స్ ఇప్పుడు కోవిడ్ తర్వాత ఆన్లైన్ అనేది చాలా క్యాజువల్ అయిపోయింది. ఓకే, సో ఈవెన్ వీ కెన్ ఆల్సో డూ ఇట్ లైక్ దాట్. బట్ క్లాస్ రూమ్ టీచర్, ఒక టీచర్ టు స్టూడెంట్ ఇంటరాక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. సో అలా ఉన్నప్పుడు ఇప్పుడు ఆన్లైన్లో స్టూడెంట్కి ఏదో ఒక ఐడియా వస్తుంది, బట్ ఫ్యాకల్టీ విల్ నాట్ బి ఏబుల్ టు హ్యాండిల్ ఇట్. ఓకే, బికాస్ హీఈస్ స్టేయింగ్ సమ్వేర్ అండ్ ఆల్మోస్ట్ సమ్ 2000 స్టూడెంట్స్ ఆర్ 5000 స్టూడెంట్స్ విల్ బి ఇన్ వన్ సెషన్ అండ్ దే విల్ బి పోజింగ్ ద డౌట్స్. ఒక ట్రైనర్ ఎంతమందిని హ్యాండిల్ చేస్తారు? ఇట్ విల్ నాట్ హ్యాపెన్. సో అందుకనే చైర్మన్ సార్కి వచ్చిన ఒక మంచి థాట్ ఏంటంటే, మొత్తం క్యాంపస్లో ఎంతమంది ఏఐ స్టూడెంట్స్ ఉన్నారండి ఈ క్యాంపస్లో? సో బై కన్సిడరింగ్ 1, 2, 3 ఇయర్స్ ఐ థింక్ ఇట్స్ నియర్లీ 500+ స్టూడెంట్స్ ఉన్నారు. 500+ స్టూడెంట్స్ ఉన్నారు, 16 మంది ఫ్యాకల్టీ వాళ్ళని ట్రైన్ చేస్తున్నారు. అవును సార్, అవును సార్. సో దట్ టు దట్ స్టూడెంట్ ఫ్యాకల్టీ రేషియో చూస్తే 1:30. అవును సార్, ఐడియల్, మంచి మంచి నిష్పత్తి పాటిస్తున్నారు. బేసికల్ ఏంటంటే సార్, ఏ అంటే ఒక స్ట్రీమ్లో ఎవరైనా చదువుతుంటే అన్ని అదే సబ్జెక్ట్స్ ఉండవు. సో లైక్ నో, సో ఏఐఎంఎల్ సంబంధించి మనకి లెక్కన బై హావ్ 16 మెంబర్స్ ఫ్యాకల్టీ. సో రేషియో వైజ్ విల్ బి క్రాసింగ్ 1:20 వచ్చేస్తాను. ఎస్. ఓకే, సో చౌదరి గారు, యూడ్ లైక్ టు యాడ్ సంథింగ్? సిద్ధార్థ్, ఐ విల్ గివ్ ఏ ఛాలెంజ్ టు యూ సార్. వీఆర్ ప్లాన్ టు బ్రింగ్ ది బస్ యాత్ర టు యువర్ యూనివర్సిటీ ఇన్ ది మంత్ ఆఫ్ అక్టోబర్, రైట్? యు ఆర్ సపోజ్ టు హ్యావ్ ఏ హ్యాకథాన్స్ ఆర్ ఐడియాథాన్స్, సీ దట్ ఏఐ బేస్డ్ స్టార్టప్స్ మన ఆదిత్య యూనివర్సిటీ ఇక్కడ, అంటే నాట్ ఓన్లీ యువర్ క్యాంపస్, బోత్ రాజమండ్రి ఈ కాకినాడ ఈ మొత్తం ఏరియాలో అంతా కూడా యు రన్ ఏ స్టార్టప్ కాంపిటీషన్. ష్యూర్ సార్. అండ్ అవర్ పీపుల్ విల్ హెల్ప్ యూ. ఎస్ సార్. అండ్ యువర్ టీమ్స్ షుడ్ బి నంబర్ 1, 2,
10 మీ టీమ్స్ ఉండాలా? ష్యూర్ సార్. టేక్ దట్ ఛాలెంజ్? ష్యూర్ సార్. ఐ డెఫినెట్లీ ఆల్ ది బెస్ట్. ఐ ఆల్రెడీ హావ్ అ ప్లాన్ ఫర్ ఇట్ సార్. ఐ విల్ కనెక్ట్ యూ టు దీనానాథ్. యూ వర్క్ విత్ హిమ్. ష్యూర్ సార్. ష్యూర్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ ఆపర్చునిటీ. ఓకే డెఫినెట్లీ. ఓకే సిద్ధార్థ్ గారు, మనం మళ్ళీ డిస్కస్ చేద్దాం. ఇప్పుడు చౌదరి గారు చెప్పిన ప్లాన్ని ముందుకు తీసుకెళ్ళండి. నౌ వీ హ్యావ్ ఒక అమ్మాయి ఉన్నారు, సామిరెడ్డి, సారీ, ఓకే సౌమ్యారెడ్డి. సౌమ్యారెడ్డి, కంగ్రాచులేషన్స్, జాబ్ స్మార్ట్, 10 లక్షల ప్యాకేజ్ వచ్చింది మీకు. ఓకే, ఫైనల్ ఇయర్లోకి వచ్చారు, ఇప్పుడు ఫోర్త్ ఇయర్లో ఉన్నారా? ఏ బ్రాంచ్? సిఎస్సి సార్. సిఎస్సి ఫోర్త్ ఇయర్కి వచ్చిన సౌమ్యారెడ్డి జాబ్ స్మార్ట్ అనే కంపెనీలో 10 లక్షల రూపాయల ప్యాకేజీ సంపాదించారు. ఏంటమ్మా జాబ్ స్మార్ట్ ఏం చేస్తుంది? ఇట్స్ ఎ కన్సల్టెన్సీ బేస్ సర్వీస్ కంపెనీ సార్. ఓకే. వేర్ ద ఆఫ్లైన్ స్టోర్స్ వే కన్వర్టెడ్ ఆన్లైన్, సో దట్ ఇస్ ద కంపెనీ వర్కింగ్ కల్చర్ సార్. ఓ, ఆఫ్లైన్ కస్టమర్స్ ని ఆన్లైన్ కి కన్వర్ట్ చేయటం. స్టోర్స్ సార్. స్టోర్స్. ఓకే. yes. ఓకే, రైట్. ఏంటి నీ జాబ్ రోల్? ఇంకా ఏ ఉండబోతుంది అక్కడ? SD1 సార్. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీర్ 1. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీర్ 1. కంగ్రాచులేషన్స్. జాబ్ స్మార్ట్, 10 లక్షలు, ఇంకా పెద్ద ప్యాకేజ్తో నువ్వు నీ కెరీర్ని ముందుకు తీసుకెళ్లాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. ఓకే, కంగ్రాచులేషన్స్. సో మన కార్యక్రమాన్ని లైవ్ షోని ఇక్కడతో మనం కన్క్లూడ్ చేయాల్సిన సమయం. సో ఇంకా చాలామంది ఇక్కడ నా లిస్ట్లో కనీసం ఒక 30 మంది పేర్లు ఉన్నాయి, వీళ్ళందరినీ లైవ్ షోలో మీతో మేము మాట్లాడించలేకపోయాం. బిఫోర్ ఐ కన్క్లూడ్, శ్రీకాంత్ గారు, ఏంటి హౌ ఈజ్ యువర్ ఎక్స్పీరియన్స్ హియర్ స్టార్టప్? మీరేమో వెంచర్ ఫండింగ్ ఒక ప్రమోటర్, ఒక $100 మిలియన్ ఫండ్ మీరు యూఆర్ ట్రయింగ్ టు రైజ్ ఇట్ అండ్ ఇన్వెస్ట్ హియర్. ఇక్కడున్న స్టూడెంట్స్కి మీరు ఎటువంటి మెసేజ్ ఇస్తారు? హలో, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండి, శేష గారు, రెడ్డి గారు, సతీష్, జయ గారు, అఫ్ కోర్స్ వసంత్ గారు అండ్ TV5 ఫర్ దిస్ ఆపర్చునిటీ అండ్ టు యూ. ఐ థింక్ నేను ఇప్పటి వరకు చూసిన వాటిలోని ఇన్ ద రీసెంట్ పాస్ దిస్ ఇస్ ప్రాబ్లీ వన్ ఆఫ్ ద బెస్ట్ క్యాంపసెస్ యూనివర్సిటీస్ దట్ ఐ హావ్ సీన్. నిన్న యాజ్ హీ మెన్షన్ వీ హ్యాడ్ అ డీటెయిల్డ్ టూర్ ఆఫ్ ద క్యాంపస్. ఐ సా ది ఇంక్యుబేషన్ సెంటర్ ఆల్సో, విచ్ ఐ బిలీవ్ ఇన్ ద నెక్స్ట్ 2-3 మంత్స్ ఇట్ విల్ బీ రెడీ. అండ్ విత్ 500 ఆఫ్ యూ అండ్ అ లాట్ ఆఫ్ ఫ్యాకల్టీ అండ్ సచ్ సపోర్ట్ ఫ్రమ్ ది ఇన్స్టిట్యూషన్, ఐ లుక్ ఫార్వర్డ్ టు కమింగ్ హియర్ ఇయర్ ఆఫ్టర్ ఇయర్. మేబీ ఫర్ ఆర్ స్టార్ట్అప్స్ మేబీ యూ పీపుల్ కుడ్ బి జాయినింగ్ దెమ్. And if you guys are ready with your startups very soon with your ideas and scalable plans, we would love to invest in you people along with your institutions, funding. So with that, thank you so much. All the very best to all of you. Thank you. Thank you, Srikant garu. Ippudu sir alage ISF and Aditya create chesina 2 crore rupayala anedi oka chinna initial seed ante, seed capital. Deenni మరింత విస్తృతం చేసే ప్రయత్నం చేస్తారు శ్రీకాంత్ గారు అండ్ టీమ్. మీరు చేయాల్సిన ఒక్కటే, యు ట్రై టు ఐడెంటిఫై ది ప్రాబ్లమ్స్ అండ్ ట్రై టు ప్రిపేర్ సొల్యూషన్స్ ఫర్ దోస్ ప్రాబ్లమ్స్, అంతే. స్టార్టప్ అంటే అంతే కదండి. సో ఈ ఫ్యూ వర్డ్స్తో కార్యక్రమం కొనసాగుతుంది. రికార్డెడ్ కార్యక్రమం మళ్ళీ TV5 ప్రసారం అవుతుంది. సో ఆదిత్య ది AI కింగ్ లైవ్ షోకి ఇక్కడితో స్వస్తి పలుకుతూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.